అనేక అంశాలు మాట్లాడే ముందు ఒక్కసారి కాలేజ్ కనెక్ట్ గురించి కూడా మనం ప్రస్తావించుకుని తర్వాత మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్న ఒక అద్భుతమైన ఇది కాలేజ్ కనెక్ట్ ద్వారా జరిగింది, ఒక అద్భుత ప్రగతి సాధించింది. ఇప్పటికే కాలేజ్ కనెక్ట్ సిరీస్ 1, సిరీస్ 2 అలాగే వికాస వారధి రూపంలో ఒక స్టార్టింగ్ మొదటి అడుగు మొదలు పెట్టి తర్వాత అనేక విస్తృతంగా దీన్ని రూపాంతరం చెందడం చూస్తున్నాము. నిన్న గీతం యూనివర్సిటీలో కాలేజ్ కనెక్ట్ కార్యక్రమం ముగిసింది. మెంటార్స్ అందరూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చాలా ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. ఇక్కడ ఒక పాయింట్ స్ట్రెస్ చేయాలేంటంటే, మెంటర్స్ ఆన్ స్పాట్లో స్టూడెంట్స్కి 25 మంది స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్స్ అప్పటికప్పుడు ఇచ్చారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అనుకోవచ్చు, ఆర్ ఎల్స్ వాళ్ళలో ఉన్న ఎంతూజియాజాన్ని చూసి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో కాలేజ్ కనెక్ట్ ద్వారా విద్యార్థులు ఎక్కువగా ఇంటర్న్షిప్స్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి అర్థం చేసుకోవాలి. మెంటర్స్ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. విద్యార్థులు అడిగిన అనేక ప్రశ్నలకు ఏమాత్రం ఇబ్బంది పడకుండా వాళ్ళ సమాధానం చెప్పడం చూస్తున్నాము. అండ్ దీనికి తోడు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే ఈ కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ వస్తున్నాము. రాబోయే రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్రాలకు కూడా కాలేజ్ కనెక్ట్ చాప్టర్స్ని విస్తరించబోతున్నాము. సో దానికి సంబంధించి ఒకసారి జయ చౌదరి గారు మాట్లాడుతారు. ఎందుకంటే నిన్న విజువల్స్, నిన్న ప్రోగ్రామ్ జరిగింది బట్ విజువల్స్ ఇంకా పూర్తిగా మనకు రాలేదు, బట్ ప్రెస్ మీట్ వరకు విజువల్స్ చూస్తున్నాం. చాలా గ్రాండ్ సక్సెస్ నిన్న కాలేజ్ కనెక్ట్ గీతం యూనివర్సిటీలో జరిగింది. ఒకసారి జయ చౌదరి గారు ఏమన్నారు చూద్దాం. Started this 6 months back. We are also learning in the process. The first college current ki ippudiki there is a lot of changes have happened. Now we are actually in fact our honorable chief minister last time when Vikasa Varadi bus yatra lo unnapudu varu em chepparante student is a student mana mana AP vallane enduku meeta students kuda manamu vallu kuda help cheyalani cheppesi meeru AP pilot chestunnaru manchide. కానీ మిగతా స్టూడెంట్స్ తెలంగాణలో కూడా మా స్టూడెంట్స్ ఉన్నారు, తర్వాత కర్ణాటకలో కూడా చాలామంది, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి సజెస్ట్ చేశారు వాళ్ళు. వారి సజెషన్ ప్రకారము మేము ఒక ఎన్జిఓ క్రియేట్ చేసాం. కాలేజ్ కనెక్ట్ సపరేట్గా ఎన్జిఓ క్రియేట్ చేసి ఈ వికాస భారతి కూడా మనం మేము చేసినంతా కూడా గవర్నమెంట్తో ఏం సంబంధం లేకుండా ఎన్జిఓ ద్వారానే మేము ఫండ్ రైజింగ్ అంతా చేసి ఈ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఇండస్ట్రీ 4.0 ఎట్లుంటుంది, ఇండస్ట్రీ 2.0 ఎట్లుంటుంది ఎక్స్పోజర్ ఇచ్చేసి చేసాం. దానితో పాటు ఇప్పుడు ఈచ్ ఇంపార్టెంట్ లొకేషన్ ఇండస్ట్రీ హబ్స్, ఇప్పుడు బెంగళూరు ఇస్ వన్ ఇంపార్టెంట్ హబ్. ఈ మంత్ 20th వీఆర్ ఓపెనింగ్ ది బెంగళూరు చాప్టర్ ఫర్ ది కాలేజ్ కనెక్ట్. బెంగళూరు చాప్టర్ ఓపెన్ చేస్తున్నాము. అందులో దాదాపు వీఆర్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 40 to 50 న్యూ మెంటర్స్ టు జాయిన్ ది బెంగళూరు చాప్టర్. అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఒక చాప్టర్ ఓపెన్ చేస్తున్నాము. హైదరాబాద్లో కూడా వీల్ హ్యావ్ కాలేజ్ కనెక్ట్ చాప్టర్. తర్వాత పూణే అండ్ గుర్గావ్లో కూడా చాలామంది మెంటర్స్ ఎక్కడ కూడా నీడ్ ఉంది. సో దే వాంట్ స్టార్ట్ ది యాక్టివిటీస్ వేరే వేరే మెంటర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పార్టిసిపేటింగ్. సో జయచౌదరి గారు చెప్పడం మీరందరూ వినే ఉంటారు. చాలా రాష్ట్రాల్లో, అంటే మిగిలిన రాష్ట్రాల్లో ఒక ఏపీ తెలంగాణకు మాత్రం పరిమితం కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో కూడా కాలేజ్ కనెక్ట్ చాప్టర్స్ను ఓపెన్ చేయబోతున్నారు. దీనివల్ల అక్కడున్న విద్యార్థులకు ఉపయోగపడుతుంది, అక్కడున్న మెంటర్స్ కూడా దేశవ్యాప్తంగా అనేక మంది స్టూడెంట్స్కి గైడెన్స్ ఇచ్చేందుకు దోహదపడుతుంది. సో కాలేజ్ కనెక్ట్ వన్ మోర్ మైల్ స్టోన్ నిన్న అచీవ్ చేయడం చూస్తున్నాం, ఇంటర్న్షిప్స్ స్పాట్లో విద్యార్థులకు ఇవ్వడం ద్వారా. ఇక బ్యాక్ టు అవర్ బిజినెస్.